మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, చట్టసభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం ఏదైతే ఉందో, తప్పకుండా ఆ విషయంలో కూడా మొత్తం కేబినెట్ మొత్తం చర్చించింది. ఏ బిల్లులనైతే మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి గవర్నర్ గారికి పంపామో, ఏవైతే వారు తిరిగి వెనక్కి పంపినారో, ఒకటి మున్సిపల్ శాఖది, మరొకటి పంచాయతీరాజ్ శాఖది, మరొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది, 3 బిల్లులు వారు తిరిగి వెనక పంపినారు. వాటన్నిటిని కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం. ఎందుకంటే రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా గత్యంతరం ఉండదు. రాజ్యాంగం ప్రకారం కూడా రెండోసారి శాసనసభ పాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే, గవర్నర్ ఎవరున్నా, వారికి రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా, వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించక తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ డెసిషన్ అవుతుంది. అది కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఒక ఉదాత్తమైన మానవీయమైన మరొక నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోని అనాథ పిల్లల సంరక్షణని, అనాథలైన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంరక్షణ, వారి ఆలన పాలన, వారిని సంపూర్ణంగా చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్గా గుర్తిస్తూ ఒక అర్బన్ ఆర్ఫన్ పాలసీ, చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్గా వారిని గుర్తిస్తూ ఒక ఆర్ఫన్ పాలసీని కూడా పకడ్బందీగా రూపొందించాలని చెప్పి మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి, వారి అధికారులకి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ వారిని సూచన చేయడం జరిగింది. మానవీయ కోణంలో ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు పేదల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం అనాథ పిల్లల్ని కూడా గుర్తించి, వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి, వారే మన పిల్లలుగా భావించి, వారికి ఆశ్రయం కల్పించి, ప్రయోజకులుగా వారు ఎదిగి, వారికంటూ ఒక కుటుంబం అంటూ ఉండేదాకా వారికి అండగా నిలబడాలనే ఒక సత్సంకల్పంతో, ఒక ఉదాత్తమైన ఆశయంతో చాలా సమగ్రమైన డిస్కషన్ కూడా ఈ విషయంలో కూడా జరిగింది. దాదాపు 30-40 నిమిషాల పాటు మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ ఈ విషయంలో పనిచేస్తూ ఉంది. వెంటనే నెక్స్ట్ కేబినెట్ సమావేశానికి తీసుకొని రమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలసీలో ఇంకా కొన్ని సూచనలు కూడా చేశారు. నెక్స్ట్ కేబినెట్లో దాన్ని ఆమోదిస్తాం. కానీ ఈ విషయంలో కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగింది. తదనంతరం గవర్నర్ కోటాలో శాసన మండలికి 2 సభ్యుల ఎంపిక కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అందులో జనరల్గా ఎస్టీలలో, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండే ఎరుకల సామాజిక వర్గానికి జనరల్గా రాజకీయంగా పెద్దగా అవకాశాలు రావు. అందుకే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అల్పసంఖ్యాకులుగా ఉన్న, అందులో కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా అల్పసంఖ్యాకులుగా ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన గౌరవనీయులు శ్రీ మాజీ శాసనసభ్యులు కుర్రా సత్యనారాయణ గారిని ఒక అభ్యర్థిగా, మరొకటి గౌరవనీయులు బలహీన వర్గాలకు సంబంధించి బలమైన గొంతు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, వీరిద్దరిని కూడా శాసన మండలి అభ్యర్థులుగా అవకాశం గవర్నర్ నామినేషన్ ప్రకారం, ఎందుకంటే ఒకసారి కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్ గారికి వేరే మార్గాంతరం ఉండదు నిజానికి. మరి ఈ విషయంలో వారు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలు, వారిద్దరికీ కూడా అవకాశాలు ఇస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆ ప్రతిపాదన కూడా వెంటనే గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కేబినెట్లో ఇంకా చాలా ఇతర అంశాలు, దాదాపు 50 అంశాల దాకా ఈరోజు చర్చలు జరిగినాయి. ఇతర అంశాల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక హార్టికల్చర్ కళాశాలకు ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. అదే మాదిరిగా హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మరి హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తూ, ఇటు గడ్డి అన్నారంలో, సనత్ నగర్లో, గచ్చిబౌలిలో, అల్వాలలో 4 చోట్ల వీటన్నిటిని కూడా 50% జనరల్ కన్సల్టేషన్ పద్ధతిలో, అంటే ఉస్మానియా గాంధీ తరహాలో 50% పడకలు, మిగతా 50% నిమ్స్ తరహాలో ఒక హైబ్రిడ్ పద్ధతుల్లో ఈ వైద్య ఆసుపత్రుల్ని నిర్వహించాలని చెప్పి వైద్య శాఖను కేబినెట్ ఆదేశించడం జరిగింది. నిమ్స్లో మరొక 2000 పడకలు, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరొక 2000 పడకల ఏర్పాటుకు కూడా నిధుల సమీకరణకు దాదాపు 1800 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మరొక మానవీయమైన నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ఇదివరకే పెన్షన్లు ఇస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం నాకు తెలిసినంత వరకు తెలంగాణ. మమ్మల్ని ఎవరు అడగలేదు, కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం వీడీ కార్మికులకు ఒక మానవీయ కోణంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం 2016 రూపాయల చొప్పున. బీడీ కార్మికులకే కాదు, ఈరోజు బీడీ టేకేదారులకు కూడా ఒక 6000 పైచీలకు ఉన్నారు, వారు కూడా బీడీ టేకేదారులు ఉంటారు, వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కేబినెట్ కార్మిక శాఖకు వెంటనే ఆదేశం ఇచ్చింది. వారు కూడా దీన్ని వెంటనే తీసుకొస్తారని, వెంటనే దీన్ని అమల్లో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన నిర్ణయం, వరంగల్ పట్టణం ఈరోజు తెలంగాణలోనే రెండో అతిపెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎయిర్పోర్ట్ కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. మామ్నూరు ఎయిర్పోర్ట్ గతంలో మూలబడ్డ విషయం మీకు తెలుసు. వరంగల్ మామ్నూరుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ని రోజులు రకరకాల కుంటిసాకులు చెప్తూ ఆలస్యం చేసినప్పటికీ మరి ఈరోజు వారు అడిగిన విధంగా, వారు అడిగినట్టుగా అదనపు భూమిని కూడా దాదాపు 253 ఎకరాల భూమి అనుకుంటాను మొత్తంగా వారు అడిగింది మొత్తానికి కూడా ఇవ్వడానికి ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. ఇకనైనా సత్వరమే మరి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ, ఎందుకంటే ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల పరిధిలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, మరి దాన్ని కూడా బీదర్ తరహాలోనే నడపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. వెంటనే దానికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ క్యాబినెట్ మరి మా ఇండస్ట్రీ శాఖకు అదేవిధంగా R&B శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైన నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఈ విషయంలో కోరుతున్నాం. హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ విమానాశ్రయం ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపు 2.5 కోట్ల మంది ప్యాసింజర్స్కి సర్వ్ చేస్తూ ఉంది సంవత్సరానికి. హైదరాబాద్కి దక్షిణ భాగాన శంషాబాద్ ఉన్నది. పెరుగుతున్న నగరాలు ఈరోజు మనం చూసినట్టయితే చాలా చోట్ల ఢిల్లీతో సహా రెండవ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పూనుకుంటా ఉన్నారు. మనకు హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, హైదరాబాద్కు ఆల్రెడీ మనకు డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్ 2-3 ఉన్నాయి. హకీంపేట్ ఉంది, దిండిగల్ ఉంది. ఆ విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగింది. హకీంపేట్ ఎయిర్పోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రక్షణ శాఖకు, కేంద్ర పౌర విమానయాన శాఖకు కూడా మేము సంబంధిత శాఖల ద్వారా, ప్రభుత్వం ద్వారా వారికి విజ్ఞప్తులు అధికారికంగా పంపుతాం. క్యాబినెట్లో ఈరోజు తీర్మానం చేశాం. హకీంపేట్ ఎయిర్పోర్ట్ని ఎట్లా అయితే పూణేలో, ఎట్లా అయితే గోవాలో ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన, రక్షణ రంగానికి సంబంధించిన విమానాశ్రయాలను కూడా పౌర విమానయాన సేవలకు కూడా వాడుతున్నారో, ఇప్పుడు గోవాలో మీరు తీసుకుంటే దాబూలిం ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. దాబూలింలో నేవీ ఎయిర్ప్లేన్లు ఒక రన్వే మీద ఉంటాయి, ఇంకో రన్వే మీద సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఉంటారు. కొన్ని గంటలు వాళ్ళు, కొన్ని గంటలు వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. అదే పద్ధతుల్లో హైదరాబాద్ పెరుగుతున్న దృష్ట్యా, హైదరాబాద్ యొక్క విస్తృతి దృష్ట్యా రెండవ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది హైదరాబాద్ కన్న ఉద్దేశంతో, అక్కడి నుంచి కూడా పౌర విమానయాన సేవలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో హకీంపేట విమానాశ్రయాన్ని ఒక హైబ్రిడ్ పద్ధతుల్లో వారు రక్షణ వాళ్ళని నడిపినా మాకు అభ్యంతరం లేదు, రక్షణ శాఖ అధీనంలో ఉన్న అభ్యంతరం లేదు, కానీ పౌర విమానయాన సేవలు కూడా అక్కడి నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది.